రాష్ట్ర ప్రజలందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు అందరికీ అర్థం కావాలని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వాస్తవాలు మీ దగ్గర తీసుకొస్తున్నాను అందుకనే ఇరిగేషను రాయలసీమ ప్రాజెక్ట్స్ మొదటితో ప్రారంభించి ఈరోజు కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉండే ప్రాజెక్టుల వివరాలు చెప్పి రేపు పోలవరం ద్వారా ఈ రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని మీ ముందు పెట్టాలని ఉద్దేశంతో వచ్చాం ఉత్తరాంధ్ర ఒక విషయంలో చెప్పాలంటే మంచి ప్రజలుండే ప్రాంతం చాలా శాంతి కాముకులు నేను ఎన్నోసార్లు చూశాను అదే సమయంలో ఉత్తరాంధ్రలో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి మామూలుగా కాదు కానీ ఆ నీటిని ఉపయోగించుకోకుండా కడాన ఇప్పటి కూడా అక్కడ పేదరికం ఉండి వేరే ప్రాంతాలకు పనుల కోసం వలసలు వెళ్ళిపోయే పరిస్థితికి వస్తున్నారు శ్రీకాకుళం నుంచి కానీ విజయనగరం నుంచి పే పేదవాళ్ళైతే వలస కార్మికులైతే భవన నిర్మాణ దేశం దేశమంతా వెళ్ళే పరిస్థితి వస్తూ ఉంది ఇక్కడ మీరు చూస్తే మూడు ప్రధానమైన నదులు ఒకటి పోల మన వంశధార దాని కింద నాగావళి దాని కింద అనేక నదులు ఒకటి రెండు కాదు ఒకటి చంపావతి రెండు గోస్తా నది శారదా నది వరాహ నది తాండవ నది ఏలేరు నది ఈ నదులన్నీ అనుసంధానం చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేసాం ఒక పక్కన ఇక్కడ చూస్తే వంశధార నుంచి నేరుగా హీర మండలానికి వచ్చి హీర మండలం ద్వారా నాగావళికి అనుసంధానం ఇంకో పక్క వంశధార నుంచి నేరుగా వరద కాలువ తీసుకొని మహేంద్ర తనకి తీసుకెళ్ళి బాహుదారి ఎవరికి లింక్ చేస్తే శ్రీకాకుళంలో ఇచ్చాపురంలో ఉండే బాహుదా ఆ మూడు జిల్లాల్లో ఉండే అన్ని నదులు అనుసంధానం చేసి ఆ తర్వాత మీరు చూస్తే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఏదైతే ఇక్కడి నుంచి మీరు చూసినప్పుడు పోలవరం పక్కనే పురుషోత్తపట్నం ఇప్పటికే దీన్ని పూర్తి చేసి ఏ లేరుకు నీళ్లు తీసుకెళ్ళాం ఏ లేరు ఫిలప్ చేసే పరిస్థితికి వచ్చాం ఇక్కడి నుంచి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి స్టార్ట్ అవుతుంది ఈస్ట్ గోదావరి నుంచి విశాఖపట్నానికి ఇక్కడి నుంచి ఇది కానీ పైకి తీసుకెళ్ళగలిగితే అన్ని అనుసంధానం చేసి ఇంకా ఉత్తరాంధ్ర సస్యశ్యామలం అవుతుంది అక్కడ ఎప్పుడు కూడా మీరు చూస్తే ఒరిస్సాలో పుష్కలంగా వాటర్ వర్షాలు పడతాయి ఎడవల్లో ఆ నీళ్ళన్నీ వంశధార వస్తాయి ప్రతి సంవత్సరం రాష్ట్రంలో సర్ప్లస్గా నీళ్లు ఫ్లో అయ్యే నది వంశ వంశధార ఇటు గోదావరి అటు వంశధార అనుసంధానం చేసి రెండు విధాలుగా నీళ్లు కానీ పైకి కిందికి కానీ పెట్టగలిగితే ఆ జిల్లా బ్రహ్మాండంగా మూడు జిల్లాలు అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది ఆ విషయాల్ని ఏ విధంగా వీళ్ళు నెగ్లెక్ట్ చేశారని నేను ప్రజెంట్ చేస్తాను నెక్స్ట్ మొత్తం సాగునీటి ప్రాజెక్టులపై వీళ్ళు పెట్టింది మేము పెట్టింది మీరు ఒకసారి చూస్తే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది నిన్నే చెప్పాను అరవై ఎనిమిది వేల రెండు వందల తొంభై మూడు కోట్లు పంతొమ్మిది ఇరవై మూడు వాళ్ళు పెట్టింది ఇరవై రెండు వేల నూట అరవై ఐదు కోట్లు తొమ్మిది పాయింట్ ఆరు మూడు పర్సెంట్ తెలుగుదేశం పెడితే రెండు పాయింట్ మూడు ఐదు పర్సెంట్ పెట్టారు ఈరోజు నేను పేపర్లో చూశాను హడావడి సమీక్ష ఎవరు చేశారు చీఫ్ సెక్రటరీ అంటే ముఖ్యమంత్రికి దేస లేదు ఇరిగేషన్ మంత్రి లేడు ఉన్నా ఆయన ఆంబోత ఆంబోతమార్గా అరుస్తూ ఉంటాడు తప్ప ఏమీ చేయడు నేను అడుగుతున్నా ఈరోజు నేను చెప్పిందంతా వాస్తవాలు చెప్తే మీకు చెప్పే ధైర్యం లేకుండా చీఫ్ సెక్రటరీతో ఒక సమీక్ష ఈ సంవత్సరానికి ఎండుకు ఒక ఐదు ప్రాజెక్టులు ప్రారంభిస్తారంట నేను అడిగింది చాలా స్పష్టంగా ప్రాజెక్ట్ వారిగా చెప్తున్నా డేట్ వారిగా చెప్తున్నా వాస్తవాలు చెప్తున్నా దీనికి సమాధానం చెప్పమని క్వశ్చన్ చేస్తున్నా సమాధానం చెప్పలేకపోతే మీరు పరిపాలించడానికి అర్హత లేదు అర్హత లేని వాళ్ళని కునకాన్ని సునకాన్ని సింహాసన పైన కూర్చొని పెడితే ఎట్లా ప్రవర్తిస్తారో ఆ మార్గని మీరు ప్రవర్తిస్తారు నెక్స్ట్ కోస్తాంధ్ర ప్రాజెక్టులపై వ్యయం పద్నాలుగు పంతొమ్మిది ఇరవై ఒక్క వేల నాలుగు వందల నలభై రెండు కోట్లు పంతొమ్మిది ఇరవై మూడు నాలుగు వేల మూడు వందల డెబ్భై ఐదు కోట్లు మీకంటే ఐదు రెట్లకు ఖర్చు పెట్టాం సమాధానం చెప్పండి ప్రజలు ఆలోచించండి అంటే తమాషా కాదు రాజకీయం అనేది ప్రజల జీవితాలతో ముడుండేది రాజకీయం ప్రజాహితం కోసం పనిచేసే రాజకీయ పార్టీలు ఉండాలి తప్ప అధికారం కోసం లేకపోతే దోపిడీ కోసం వచ్చిన పార్టీలు వస్తే ఇట్లనే ఉంటాయి ఈరోజు ఇక్కడ చూస్తే అందరు ఎన్న ప్రాజెక్టు వంశధార ఫేజ్ వన్ పూర్తయింది ఫేజ్ టూ ఆయకట్టు రెండు లక్షల యాభై ఐదు వేల ఐదు వందల పది ఎకరాలు టీడీపీ ఆయాంలో ఎనిమిది వందల డెబ్బై ఒక కోట్లు ఖర్చు పెట్టాం వైసీపీ ఆయాంలో మూడు వందల యాభై రెండు కోట్లు ప్రస్తుత పరిస్థితి రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు ఇరవై రెండు ఆగస్టు ఇరవై మూడు జూలై ఇలా గడువు పెంచేస్తున్నారు డబ్బులు మాత్రం పెట్టరు కాంట్రాక్టులు బిల్లు ఇవ్వరు పనులు సూపర్వైజ్ చేయరు ఏ ప్రాజెక్ట్ని విజిట్ చేయరు ఏ విధంగా పనిచేస్తారు ఏ విధంగా పూర్తి చేస్తారు చెప్పని అడుగుతున్నా దానికి సమాధానం చెప్పే ధైర్యం ఉందని అడుగుతున్నా ఇది క్లియర్గా వెనుకబడ్డ ఉత్తరాంధ్రకు తేరని ద్రోహం అన్యాయం రెండో ప్రాజెక్ట్ తోటపల్లి సర్దార్ గౌత చ ప్రాజెక్టు నేనే ఆ పేరు పెట్టాను ఆయకట్టు రెండు లక్షల పదివేల ఎకరాలు నేనే రెండు వేల మూడులో శంకుస్థాపన చేశాం మళ్ళీ ఏళ్ళైనా వీళ్ళు పూర్తి చేయకపోతే మళ్ళీ రెండు వేల పదహైదులో నేను వచ్చిన తర్వాత పనులు పూర్తి చేసి అక్కడే ఒక రాత్రి బస చేశాను అక్కడే నైట్ హాల్ట్ ఉన్నాను సమీక్ష చేశాను ప్రాజెక్ట్ని పరిగెత్తిచ్చాను పూర్తి చేశాం పూర్తి చేసి కొన్ని పనులు పెండింగ్ ఉన్నాయి వీళ్ళు ఖర్చు పెట్టింది యాభై ఆరు కోట్లు కొద్దిపాటి పనులు కూడా పూర్తి చేయలేకపోయారు నిధులు మంజూరు చేయలేకపోయారు ప్రాజెక్టుల నీళ్లు ఉన్నాయి కాలవల్లో నీళ్లు రావు పొలాలకు నీళ్ళు ఇవ్వరు ఇది క్లియర్గా అసమర్థ ప్రభుత్వం కాకపోతే ఏ ప్రభుత్వం అందులో విజయనగరం పేదరికం ఎక్కువ ఉండే జిల్లా పేదవాళ్ళు ఎక్కువ ఉండే జిల్లా ఇక్కడున్నాడు ఒక మంత్రి గొప్పగా మాట్లాడతాడు అరుస్తూ ఉంటాడు అందరి మీద మాట్లాడతాడు తోటపల్లి ప్రాజెక్టు పూర్తి చేయలేని మీరు వేరే వాళ్ళు విమర్శించే అర్హత ఎక్కడుందని అడుగుతున్నాను నేను మీ కాన్స్టిట్యున్సీలో ఒక కాల ఉదవలేరు మీరు మీరు మాట్లాడతారా వచ్చి మాట్లాడడం కాదు ప్రజలకు మంచి చేసి మీరు ముందుకు పోతే ప్రజల్లో మీ మీద కొంచెమైనా గౌరవం ఉంటుంది ఆ విషయం గుర్తుపెట్టుకోవాల్సింది హెచ్చరిస్తున్నా తనయ్య ఆఫ్ షోర్ ఆయకట్టు ఇరవై ఐదు వేల ఎకరాలు ఐదు వందల యాభై మూడు కోట్ల రూపాయలు వైసీపీ ఖర్చు పెట్టింది తొమ్మిది కోట్లు ఎప్పుడు గనపడినా నాకు శివాజీ తనయ్య గురించి మాట్లాడేవాడు పోరాడేవాడు ఈరోజు మీరు చూస్తే భూసేకరణ లేదు పునరావాసంకు నిధులు లేవు ప్రాజెక్టు పడకేసింది నాలుగున్న ఐదు సంవత్సరాలు అయిపోయింది మీ పేరుడు మీరు ఖర్చు పెట్టింది తొమ్మిది కోట్ల రూపాయలు ఆ ప్రాంత ప్రజలకు మీరు క్షమాపణ చెప్పాలి అంతేగాని ఇష్టానుసారంగా బుఖాయించడం కాదని కూడా హెచ్చరిస్తున్నా రైవాడ ఇరవై ఒక్క వేల మూడు వందల నాలుగు ఎకరాలు టీడీపీ ఆయంలో ముప్పై కోట్లు ఖర్చు పెట్టాం వైసీపీ నాలుగు కోట్లు ఇప్పుడు బిల్లులు ఇవ్వడం లేదు నిలిపేశారు కాలువలు ఆధునీకరణ చేయకపోవడంతో చివరి భూములకు నీడిచ్చే పరిస్థితి లేదు నెక్స్ట్ ప్రాజెక్ట్ రామ తీర్థ ఇది కంబైండ్ సీట్లో నేనే ఆ రోజు ప్రారంభించాం నూట మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం మీరు పెట్టింది యాభై ఆరు కోట్లు పనులన్నీ నత్తనడకనున్నాయి ఉన్నాయి ఏమాత్రం శ్రద్ధ లేదు ప్రాజెక్ట్ చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా చెట్లు ములిచిపోయాయి కనీసం ఆ చెట్లు కూడా తీయలేని అసమర్థ ప్రభుత్వం ఇది మెయింటెనెన్స్ చేయలేకపోయారు దానికి సమాధానం చెప్పని అడుగుతున్నాను నెక్స్ట్ హీర మండలం నేను అక్కడ చూపించాను మీకు పదివేల ఎకరాలు డెబ్బై నాలుగు పర్సెంట్ పూర్తయినాయి నాలుగేళ్ళు అయింది ఇంతవరకు కా కాంట్రాక్ట్ ఎప్పుడు పూర్తి చేస్తారో టైం వేస్తున్నారా తప్ప ఎప్పుడు పూర్తి చేస్తారో నిర్దిష్టంగా ఒక టైం ఇచ్చి పూర్తి చేసే పరిస్థితులు లేరు ఈ స్లైడ్లో మీరు చూస్తే ఉత్తరాంధ్ర ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఒకటి వంశధార అక్కడి నుంచి నేరుగా నాగావళి నారాయణపురం వస్తుంది ఇక్కడి నుంచి మళ్ళీ పైన గొట్ట బ్యారేజ్ పైన మళ్ళీ అక్కడి నుంచి నీళ్ళన్నీ కూడా సింగిడి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ పారాపురం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ హీర మండలం రిజర్వాయర్ ఈ హీర మండలం రిజర్వాయర్ నాగావళి వంశధార రెండు కలిపే పరిస్థితి వస్తుంది ఇక్కడ నీళ్లు వచ్చినప్పుడు ఇక్కడ రిజర్వ్ చేసుకుంటూ అక్కడ నీళ్లు పంపిస్తూ మొత్తం రెండు ఆ ఆనకట్టలు కూడా అవసరమైన దాన్ని బట్టి వర్క్ చేసే పరిస్థితి వస్తుంది ఇక్కడి నుంచి చూస్తే మహేంద్ర తనయ మహేంద్ర తనయకు వచ్చి అక్కడి నుంచి బాహుదకి వెళుతుంది ఇది పూర్తి చేస్తే మూడు నదుల అనుసంధానం జరుగుతుంది బాహుద వంశధార నాగావళి అక్కడి నుంచి నేరుగా గోదావరికి అనుసంధానం చేస్తే గోదావరి నుంచి బాహుదా వరకు నదుల అనుసంధానం జరుగుతుంది మధ్యలో ఉండే వచ్చే నదులన్నీ కూడా వర్షాలు వస్తే ఆ నీళ్లు ఎక్కడికక్కడ ఉపయోగించుకునే పరిస్థితి వస్తుంది